ప్రకాశం జిల్లా రాజకీయాలలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు టీడీపీలో చేరనున్నారు. మరో 2 రోజుల్లో ఆయన తన కొడుకు రాఘవతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ క్రమంలో ఇవాళ మాగుంట తన నివాసంలో టీడీపీ నేతలకు అల్పాహార విందును ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఒంగోలు పార్లమెంట్ టీడీపీ నేతలు హాజరయ్యారు. చంద్రబాబు తన కుటుంబాన్ని టీడీపీలోకి ఆహ్వానించారని మాగుంట తెలిపారు. టీడీపీలో చేరేందుకే తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. టీడీపీలో ఎప్పుడు ఎక్కడ చేరాలనేది చంద్రబాబు నిర్ణయిస్తారని అన్నారు. ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరామని అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. నాకు రిటైర్మెంట్ వయసు వచ్చింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో తన కొడుకు మాగుంట రాఘవ పోటీ చేస్తాడని క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మాగుంట తేల్చి చెప్పారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తన కుమారుడు పోటీ చేస్తారని స్పష్టం చేశారు. టీడీపీ బీజేపీ జనసేన కూటమితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఏపీలో కూటమి విజయానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. మా కుటుంబం సంసిద్ధంగా ఉన్నది. అందుకు మాగుంట శ్రీనివాసరావు, మా అబ్బాయి కూడా మాగుంట రాఘవరెడ్డి కూడా ఈ పార్టీలో కూడా చేరి మన గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోను, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం జాతీయ పార్టీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కూడా పార్టీలో చేరేదానికి సంసిద్ధంగా ఉన్నామని తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఈ సమావేశం కూడా ఏర్పరచడం. వారి అనుమతితో ఎప్పుడు ఏ రోజు పార్టీలో చేరాలనేది వారు సూచించిన తర్వాత ఇక్కడ ఏ ప్రాంతంలో పార్టీలో చేరితే కూడా బాగుంటుంది అనేది వారు ఆలోచించి చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు మేమంతా బాగుంట కుటుంబ అభిమానులు, బాగుంట కుటుంబ శ్రేయభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేదానికి సంసిద్ధంగా ఉన్నామని మరొకసారి మీకు అందరికి కూడా ప్రజానీకానికి తెలుపుకునే దాని కొరకే ఈరోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది. అదేవిధంగా మా తనయుడు మాగుంట రాఘవరెడ్డిని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరూ కూడా కోరు. మాగుంట పార్టీ మార్పునకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందజేస్తారు. సురేష్, ఇషా, ఈరోజు ఒంగోలులోని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నివాసంలో, ఇది టీడీపీ జిల్లాకి ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో, దామసల కృష్ణ గారిని, పద్మ నారాయణ రెడ్డి గారిని, ఇటు జనసేన జిల్లా ఇన్ఛార్జ్ రియాజ్ గాని, ఇటు టీడీపీ కందుకూరు ఇన్ఛార్జ్ గాని, ఎస్ఎన్పాల్ ఇన్ఛార్జ్ గాని, ఇలా టీడీపీ ముఖ్య నాయకులు అందరూ కలిసి ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నివాసంలో ఆయనతో భేటీ అయిన పరిస్థితి ఉంది. అయితే ఇటీవల మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసి తన రాజకీయ భవిష్యత్తు గురించి మరి కొద్ది రోజుల్లో చెప్తానని చెప్పారు. ఈ రోజు చూసుకుంటే ఈ రోజు ఒంగోలులో మీడియా సమావేశం నిర్వహించిన మాగుంట శ్రీనివాసరెడ్డి మరి కొద్ది రోజుల్లో టీడీపీలో చేరినట్టు ప్రకటించారు. అట్లాగే తాను ఈ రేపు రాబోయే 2024లో పోటీ చేసేదని, తనకి రిటైర్మెంట్ వయసు వచ్చిందని, అలాగే తన వదులు తన కుమారుడు ఎవరైతే ఉన్నారో మాగుంట రాఘవరెడ్డి, తాను ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. అట్లాగే టీడీపీలో చేరడానికి మంచి రోజు చూసుకొని చంద్రబాబు నాయుడు గారి విరుద్ధ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయన చూసిన మేరకు ఆయన ఏ ప్రాంతంలో ఎక్కడ చేరాలని ఆయన చెప్పిన దాని మీద ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్ళి ఆయన సమక్షంలో పార్టీలో చేరతారని, అట్లాగే ఇటు టీడీపీ బీజేపీ అట్లాగే జనసేన పొత్తులో భాగంగా తాను ఒంగోలు తన కుమారుడు ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం పట్ల ఇటు ప్రజలు కూడా అందరూ తనకి 3 మూడేళ్లుగా ఎవరైతే మాగుంట రాఘవరెడ్డి కుటుంబాన్ని మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని ఆదరిస్తున్నారో, అట్లాగే ఇప్పుడు కూడా అందరూ ప్రకాశం జిల్లా ప్రజలు తన కుటుంబానికి మద్దతు చేయాలి, తెలియజేయాలని, అట్లాగే టీడీపీకి ఓట్లు వేయాలని చెప్పి ఆయన కోరిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్.